అధ్యక్ష ఈరోజు ఈ భారతదేశంలోనే అధ్యక్ష ఎక్కడ కూడా ఇట్లా రిజర్వేషన్లు ఇవ్వాలి ఆర్థిక ఉన్న దగ్గర అట్టడు వర్గాలకు ఒక సామాజికంగా ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి రిజర్వేషన్ కల్పించాలనేది ఏ రాష్ట్రంలో కూడా ఎవరు ప్రయత్నం చేయలేదు అధ్యక్ష మహాత్మా ఆ రోజు వందల సంవత్సరాల క్రితం వారు ఆలోచన చేసి ఆనాటి రాజుల కాలంలో ఈ అట్టడుగు వర్గాల వాళ్ళందరూ కూడా కేవలం రిజర్వేషన్ కల్పిస్తేనే వీళ్ళకు చదువు వస్తుంది రిజర్వేషన్ ద్వారానే వీళ్ళకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన ఆలోచన చేశారు అధ్యక్ష ఆయన ఆలోచన విధానానికి అనుగుణంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసేటప్పుడు వారిని గురువుగా స్వీకరించి ఖచ్చితంగా గతంలో సాహు మహారాజు గారు కూడా ఆనాటి రాజ్యంలో ఇచ్చిండ్రు మరి ఖచ్చితంగా ఈరోజు రాజ్యాంగంలో హక్కు కల్పిస్తేనే ఈ వర్గాలు లాభం అవుతాయని చెప్పి రాజ్యాంగంలో రాయడం జరిగింది అధ్యక్ష కానీ రాజ్యాంగంలో వారు ఎంతో కష్టపడి రాజ్యాంగం రచించినా కూడా కేవలము చదువులకు ఉద్యోగాలకు ఇచ్చారు కానీ ఆర్థిక వనరుల దగ్గర ఎవరు ఆలోచన చేయలేదు అధ్యక్ష ఈ భారతదేశంలో ఒక గొప్ప విప్లవత్మైన మార్పులు తీసుకొచ్చినట్టు ఇలా మన ప్రభుత్వం అధ్యక్ష మన ముఖ్యమంత్రి గారు ఆలోచనతో ఆర్థిక వనరులు ఎక్కడెక్కడ ఉన్నాయో అమౌంట్ ఎక్కడెక్కడ రొటేషన్ అవుతుంటుందో వీళ్ళకు చదువు రావడానికి వెయ్యి రెసిడెన్షియల్ స్కూల్ పెట్టాం స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పదిహేను పదహారు పదిహేడు గురుకులాలు ఉంటాయి ఈ వర్గాలకు వందల రెసిడెన్సీ స్కూల్ పెట్టినా మరి చదువుకుంటారు చదువుకున్న తర్వాత మరి చదువుకున్న వాళ్ళకు ఆర్థికంగా డెవలప్ చేయడానికి కూడా అందరూ ఉద్యోగాలు చేయలేరు ఏదైనా బిజినెస్ చేసుకుంటే కూడా అన్ని బిజినెస్లలో కూడా వీళ్ళకి అవకాశం కలిగించాలనే ఆలోచనతో ఈరోజు ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష అన్ని కూరపుతుంది అధ్యక్ష ఈరోజు నిన్న చాకల వర్ధంతికి వెళ్తే అధ్యక్ష అక్కడ రజక సోదరులకు వాషింగ్ మిషన్లు చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారు అధ్యక్ష భవిష్యత్తులో ఖచ్చితంగా అన్ని జిల్లాల్లో కూడా వాషింగ్ మిషన్లు అంటే కులవృత్తులకు చేతులతో పనిచేయొద్దు మీకు గౌరవం ఆత్మగౌరవం ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తామని చెప్పి అట్లా రజక సోదరులకు కానీ న్యాయబ్రహణ సోదరులకు కానీ ఆత్మగౌరవ భావనలు ఇవ్వడంతో పాటుగా మా ముదురా సోదరులకు మా బిస్త సోదరులకు మా అట్లా అన్ని కులాలకు చేస్తూ చేస్తూ ఈరోజు ఈ భార్యన్ రెస్టారెంట్లు వైన్ షాపులు కూడా ఇది గౌడ వృత్తికి సంబంధించినటువంటిది కనుక గౌడ్లకు కూడా రిజర్వేషన్ కలిగించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి మరి వారితో పాటుగా ఎస్సీ ఎస్టీ వర్గాలు వాళ్ళు చదువుకున్న కూడా ఆర్థికంగా డెవలప్ అవుతలేరు వాళ్ళు ఆర్థిక వనరుల వైపులా దళిత బంధులు ఇంక్లూడ్ చేయాలని చెప్పి గొప్ప ఆలోచన వచ్చి మరి ఈ దేశంలోనే నేను అనుకుంటాను అధ్యక్ష ప్రపంచంలో కూడా ఇట్లా ఆర్థిక వనరుల దగ్గర డబ్బు ఉన్న అవకాశం డబ్బున్న వాళ్ళకే అక్కడ పనిచేయడానికి అవకాశం కానీ డబ్బు లేనటువంటి వాళ్ళకు ఈ చిన్న చిన్న వర్గాల వాళ్ళకు అవకాశం కలిగించాలనే ఆలోచన కూడా రాలేదు అధ్యక్ష ఈరోజు ఆలోచన చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆలోచనని ఇంప్లిమెంట్ చేయడానికి అలా ఇవ్వడం అనేది చాలా చరిత్రాత్మక నిర్ణయం అధ్యక్ష నేను గతంలో రెండు వేల పదహారు పదిహేడులో అధ్యక్ష ఒక శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కూడా నేను క్వశ్చన్ వేసి మరి గౌరవ సోదరులకు మరి ఇవ్వాలని అడిగాను అధ్యక్ష వైన్ షాప్లలో బార్ షాప్లలో అప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఈ సమావేశంలో ఉండి విన్నారు అధ్యక్ష మన సందర్భంలో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారు గుర్తు చేసి ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన స్వయంగా అనుభవం అధ్యక్ష ఇరవై ఐదు సంవత్సరాల క్రితం సిద్దిపేట నియోజకవర్గంలో మా బంధువులు వచ్చి ఒక బార్ని రెస్టారెంట్ పెట్టుకుంటే నేను అడిగినా అరే మన వృత్తి కాదు కదా ఎందుకు పెట్టుకున్నాను అడిగినా గౌళ్ళందరూ వచ్చి సార్ ఇది మా మా వృత్తి సార్ ఈయన పెద్ద పెట్టి ఎట్లా సార్ అంటే పిలిపించి అరే ఎవరు వృత్తి వాళ్ళు చేసుకోవాలి అని చెప్పి పంపించిన నిజంగా ఇది ఏ వృత్తి వాళ్ళు వాళ్ళు చేసుకోవాలి అందుకే రిజర్వేషన్ కలిగిస్తున్నా ఇది స్టార్ట్ చేసినా అని చెప్పడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల వాళ్ళకు అట్టడు వర్గాల వాళ్ళకు రైతులకు ఏదైతే ప్రవేశపెట్టింది అధ్యక్ష భవిష్యత్తులో తరతరాలుగా ఏ ప్రభుత్వాలున్నా కూడా దాన్ని ముట్టుకోలేవు అధ్యక్ష తీసేయడానికి ఆలోచన రాదు అధ్యక్ష ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఆ ప్రభుత్వాలే కూలిపోతాయి కానీ ఈ పథకాలు మాత్రం సజీవంగా ఉంటాయి అధ్యక్ష కనుక ఆలోచన చేసి ఇవ్వడం జరిగింది అధ్యక్ష మరి మా ప్రకాష్ గౌడ్ గారు పెద్దలు వారు అయిన దానికి అధ్యక్ష బార్ రెస్టారెంట్లో కూడా ఇస్తాం అధ్యక్ష రిజర్వేషన్ ఖచ్చితంగా ఇస్తాం అధ్యక్ష దాని విధి విధానాలు ఎట్లా అనేది ఎందుకంటే ఆల్రెడీ రెస్టారెంట్స్ ఉంటాయి అధ్యక్ష కొత్తగా నోటిఫికేషన్ పడ్డప్పుడు వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి మరి ఆ థర్టీ పర్సెంట్ను ఎట్లా యాడ్ చేసుకుంటూ పోవాలా అనే దాని మీద పరిశీలిస్తూ ఇస్తున్నాం అధ్యక్ష ఖచ్చితంగా అండ్ రెస్టారెంట్లో కూడా వాళ్ళకు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని మన ముఖ్యమంత్రి గారు మా చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా అది తొందరలోనే విడుదల చేస్తాం అధ్యక్ష పోతే అధ్యక్ష వైన్ షాప్లది జిల్లాల వారిగా ఇవ్వాలని అనుకుంటున్నాం అధ్యక్ష అది ఏ షాపు కేటాయించాలనేది కూడా లక్కీ లాటరీ వేసి ఆ లక్కీ లాటరీ ద్వారా లాటరీ ద్వారా జిల్లాల వారి తీసి ఆ లక్కీ లాటరీ వచ్చేటువంటి షాప్కు రిజర్వేషన్ వర్తింపజేసేటట్లు నిస్పచ్చపాతంగా ఉండేటట్టు చేస్తాం అధ్యక్ష దానికి బ్యాంక్ గ్యారెంట్లు అవన్నీ కూడా తక్కువ చేయడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష వాళ్ళకు కూడా దాంతోపాటు కలిగిస్తాం అధ్యక్ష అధ్యక్ష ఇవే కాకుండా అధ్యక్ష ఈరోజు ఒక నీలాపాల సినిమా అధ్యక్ష ఈ దేశంలో మన శ్రీలంకలో కావచ్చు కంబోడియా కావచ్చు ఆఫ్రికా నుంచి కూడా నీరా కల్లుని అమెరికాకు దిగుమతి చేస్తున్న దశ ఒక బీరు తయారు చేసుకుని కూడా దిగుమతి చేస్తున్నారు దశ పురాణాలలో కూడా నీరా నుంచి పద్దెనిమిది వైన్లు తయారు చేసి ఆ రోజు మూడు రెండు వేల రెండు వేల సంవత్సరాల క్రితమే దాదాపు పద్దెనిమిది వైన్లను తయారు చేసి వాళ్ళు అమ్మేది అని చెప్పేది అధ్యక్ష ఒకప్పుడు దేవత లాగే ఒక సురాపానం కూడా ఇదే అని చెప్పి పురాణాల్లో కూడా ఉంది అధ్యక్ష